తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే బీజేపీలో నుండి ఇంకా మరికొంతమంది నాయకులు పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది. అందులో టీకా అరుణ్ గారు కావచ్చు, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ వెంకటస్వామి వీళ్ళంతా తిరిగి సొంత గూటికి వస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకు వీళ్ళంతా సొంత గూటికి మళ్ళీ సొంత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి ఏ పరిస్థితులు అయితే అనుభవిస్తాయో ఆ ఏ పరిస్థితులు వాళ్ళకు కూడా ఉండొచ్చు. బీజేపీలో ఉంటే ఇంకా లేదు, భవిష్యత్తు లేదు. ఏదో కనీసం కాంగ్రెస్లోనూ టికెట్ సంపాదించుకుంటే భవిష్యత్తు ఉంటుందని ప్రయత్నాలు చేసుకోవచ్చు. టికెట్లు లభ్యమయ్యేటటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదో రండి నేను చెప్పలేను, ఎందుకంటే బీజేపీ పరిస్థితి బాగలేదు కదా. వారు భవిష్యత్తు చూసుకున్నప్పుడు అక్కడికి ఆ టికెట్లు లభ్యమైతే వెళ్ళిపోతారు. అంటే ఎన్నికలకి ఇంకా ఉంది కాదు, సమయం ఉంది కాబట్టి ఇంకా కాంగ్రెస్ డ్రాప్ పెరిగే అవకాశం ఉందా లేదంటే ఎట్లానే ఉంటుందంట? అంటే కాంగ్రెస్ డ్రాప్ పెరిగే అవకాశం కనిపిస్తుందా? వారి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ ఆల్మోస్ట్ నెక్ నెక్ ఫైట్ కూర్చున్నారు కదా. అది ప్రజల మూడ్ని బట్టి రేపు ఎన్నికల్లో తేలిపోతుంది. ఏంట ఓకే, ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే సార్ బీజేపీ కూడా లిస్టు ప్రకటించింది, కాంగ్రెస్ ప్రకటించింది, బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ బీజేపీ ఏదైతే లిస్టు ప్రకటించిందో కేవలం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే ఆ విధంగా లిస్టు ప్రకటించింది, అభ్యర్థులు ఖరారు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చేసి అయితే చాలామంది చెప్తున్నారు. అది వాళ్ళు మాట్లాడిన అలాంటి వాళ్ళు మాట్లాడాల్సింది కాదు. ఎందుకంటే పార్టీ యొక్క ప్రభావం తగ్గింది అనేది సహజంగా కనపడుతుంది. ఇప్పుడు మూడో స్థానానికి పోయినప్పుడు వాళ్ళకి అభ్యర్థులు దొరికేది కొద్ది కష్టాలు ఉంటాయి. సరే, వాళ్ళు ఎంత ఓటు ఎవరు ఓటు చెల్లిస్తారు అనేది బాని బట్టి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువ చిల్లినప్పుడు బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ ఓట్లలో నుంచి వాళ్ళు చీల్చగలిగినప్పుడు కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది. ఎవరికి నష్టం చేస్తారనేది అది ఎన్నికల తర్వాత తెలిసిందే కదా. ముందైతే ముందు నుంచి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేటి ఉండాలి కదా, కొత్తగా పుట్టుకొచ్చినట్టు ఏం కాదు కదా. ఎంఐఎం ముందు నుంచి ఉండేది, ఇవన్నీ ముందు నుంచి ఉండేటి. బీజేపీకి బీఆర్ఎస్ గెలిస్తే ఇబ్బంది ఉండదు కానీ కాంగ్రెస్ గెలిస్తే సెంట్రల్లో ఇబ్బంది వస్తుంది. అందుకే కావాలని బీజేపీ బీఆర్ఎస్ గెలిపించేలాగా మాస్టర్ ప్లాన్ వేసిందని చెప్తున్నారు. ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళకు గెలవాలనే తపనైతే ఉంటారు. అంటే బీజేపీ కూడా తమ సొంతం గెలవాలనే ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు బీజేపీ నుంచి. అమిత్ షా కూడా అమిత్ షా ప్రధానమంత్రి వచ్చినారు. ఇప్పుడు రీసెంట్ నిన్న అమిత్ షా వచ్చి సభలో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి బీసీ అని అయితే చెప్పడం జరిగింది. చెప్తున్నాను కదా, ఎవరు ఆశలు వాళ్ళకు ఉంటాయి. దాంట్లో కాదండి, కాకపోతే జనరల్ ఇంప్రెషన్ ఏమొచ్చిందంటే కొంచెం పడిపోయింది అనేది, గ్రాబ్ పడిపోయింది. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్లో మాజీ కాంగ్రెస్ వాదులంతా వాళ్ళ సొంత ఊటికి పోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని చెప్పాను కదా. కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు, రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఎలక్షన్స్లో. కామారెడ్డిలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అక్కడే కేసీఆర్ పైన పోటీ చేస్తుందని అట్లా నిన్ననే రిలీజ్ అయింది లిస్ట్. చెయ్యొచ్చు, దానికి ఏముంది. ఇప్పుడు వాళ్ళ పార్టీ వ్యూహాలు పెద్ద నాయకులను పెట్టాలని చూస్తారు కదా. అంటే గెలిచే అవకాశం కనిపిస్తుంది. నేను ఈ గెలుపు ఓటములు ఇప్పుడు నేనట్టు చెప్తున్నాను, నేను చెప్పడం కూడా భాగం కాదు, మంచిది కాదు. పెద్ద నాయకులను పెడుతున్నారు వాళ్ళకు కూడా అంటే.